సజ్జబూరలు చేసుకుందాము. దానికి నేను రాత్రిపూట సజ్జలు నానబెట్టుకున్నాను. ఉదయం పూట శుభ్రంగా కడుక్కొని ఇట్లా బట్ట మీద ఆరబెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. సజ్జలతో పాటు కొంచెం గుప్పెడు మనం తీసుకున్న దాన్ని బట్టి కొంచెం బియ్యం కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందాము. మరి పొడిగా ఆరకూడదు, కొంచెం తడి ఉంటే సరిపోతుంది. దీనిలోకి కొంచెం కొబ్బరి కూడా తీసుకుంటున్నాను, చూపిస్తాను. కొబ్బరి కొబ్బరి తీసుకున్నాను, పచ్చి కొబ్బరి. దీన్ని కొంచెం నేతిలో వేపుకుందాము. మిక్సీకి వేసుకున్నాక పిండిని జల్లించుకుందాము. కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరిని దోరగ వేపుకుందాము. పిండి కూడా రెడీ అయిపోయింది. ఇక బెల్లం చూసుకుందాము. బెల్లం సరిపడా తీసుకుందాము. మనం తీసుకున్న పిండిని బట్టి బెల్లం తీసుకోవాలి. ఇక దోరగా వేపుకోటానా, ఇది పచ్చి కొబ్బరి కదా, మనకు నిల్వ ఉంటాయి బూరెలు. అయిపోయిన దాకా కూడా నిల్వ ఉంటాయి బూజు పట్టకుండా. ఏ మాసం తడి తగినా బూజు వచ్చేస్తాయి మూడు నాలుగు రోజులకే. ఇట్లా చేసుకుంటే నిల్వ ఉంటాయి, అసలు బూజు రావు. ఈ యాలుక్కాయలు కూడా తీసుకుంటున్నాను. యాలుక్కాయల్ని మనం దంచుకోవాలి, అదే కొట్టుకోవాలి. ఏదన్నా గుండాయితో కానీ దీంతోనైనా కొట్టుకోవాలి. మీకు అయిపోయింది. ఇప్పుడు బెల్లం సరిపడా తీసుకొని దాన్ని కరిగించుకుందాము. పాకం రానియకూడదు, ఎచ్చబెట్టుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం సరిపోతుంది. దీనిలోకి ఈ వాటర్ పోసుకుందాము. నేతిలో వేపుకున్న కొబ్బరి పిండిలో వేసేసుకున్నాము. ఇట్లా నురుగు వస్తే సరిపోతుంది. దీనిలోకి యాలక్కాయ పొడి వేసుకుందాము. స్టవ్ కట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం దేంట్లో పోసేసుకుందాము. బెల్లం బాగుందండి, వడగట్టడం అవసరం లేదు. బెల్లం ఏదన్నా లూజ్గా కొంచెం తీసుకుంటే వడగట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము. పిండిని ఈ విధంగా పిసుక్కుంటా ఉండాలి. బెల్లం నీళ్ళు పిండిలో కలిసిపోయేటట్టు కలిపామంటే కలిపేలా కాకుండా ఇట్లా పిసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గిన్నెలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ తీసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకుందాము బురులు చేసుకోవటానికి. కొంచెం
నూనె కాగితే నూనెలో వేసుకుందాము చూసారండి చక్కగా ఎట్లా పొంగుతున్నాయో సజ్జ బూరెలు చాలా బాగుంటాయి నువ్వులు వేయన అవసరం లేదండి మామూలుగా బీపెనితో చేసుకున్న అరిసెలైతే నువ్వులు వేసుకోవచ్చు సజ్జలుకి నువ్వులు వేస్తే అంత టేస్ట్ అనిపించవు ఇట్లా ప్లేన్ గానే కొబ్బరి వేసుకోవచ్చు లేదా ప్లేన్ గా చేసుకోవచ్చు సజ్జ బూరెల్ని कొబ్బరి లేకుండా చేసుకున్నాక టేస్ట్ చాలా బాగుంటాయి కొబ్బరి వేసుకొని చేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉండే సజ్జ బూరెలండి సంక్రాంతి పండక్కి చేసేస్తున్నా నేను చేయటం కూడా చాలా తేలికండి పాకం పట్టన అవసరం లేదు కదా మనకు ఇక తీసేసుకుందాము పిండి మొత్తం ఈ విధంగానే తయారు చేసుకోవాలి ఎంత రుచికరమైన సజ్జ బూరెలు ఈ విధంగా తయారు చేసుకోండి